హలో అండి, నేను మీ డాక్టర్ అనుచారెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం మీ వీడియోలో లో బీటా హెచ్సీజీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ బీటా హెచ్సీజీ అంటే ఏంటి? లోగా ఉంటే మనం ప్రెగ్నెంటా కాదా? ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇలా లోగా ఉంటే ప్రెగ్నెన్సీ లోపల హెల్దీగా ఉందా లేదా? ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా, ట్యూబ్లలో ఉందా, హెల్దీగా ఉందా? అసలు ఏ వాల్యూస్ మనకు బీటా హెచ్సీజీ ఉన్నప్పుడు స్కానింగ్లో బేబీ కనిపిస్తుంది అన్న టాపిక్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. బీటా హెచ్సీజీ అంటే అది హ్యూమన్ కొరియానిక్ హార్మోన్ అండి, అంటే అది బేబీ తయారీ ప్రొడ్యూస్ చేసే హార్మోన్. ఈ బేబీ అనేది మనకి గర్భసంచికి అతుక్కున్నప్పుడు, ఇంప్లాంట్ అయినప్పుడు, గర్భసంచి పొరల లోపలికి చొచ్చుకుపోయినప్పుడు ఈ హార్మోన్ తయారీ చేయడం అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఈ హార్మోన్ బ్లడ్లోకి వెళ్ళి మనం డిటెక్ట్ చేసినప్పుడు పాజిటివ్గా నెగిటివ్గా అన్నది రిజల్ట్ అనేది మన చేతిలో ఉంటుంది. సో ఈ హార్మోన్ మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి బీటా హెచ్సీజీ టెస్ట్ అనేది చేయించుకుంటాం. ఈ టెస్ట్ లెస్ దెన్ 5 ఉంటే నెగటివ్, మోర్ దెన్ 25 ఉంటే పాజిటివ్, 5 to 25 మధ్యలో ఉన్నప్పుడు మనం బార్డర్ లైన్ వాల్యూస్ అంటాం. ఈ బార్డర్ లైన్ వాల్యూస్ ఎందుకు వస్తాయి అంటే ఇదర్ ఫాల్స్గా పాజిటివ్ వచ్చినప్పుడన్నా వస్తుంది, కిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటే అన్నా వస్తుంది, లేదు అని అంటే లోపల బేబీ హెల్దీగా లేనప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా లేనప్పుడు ఇలా ఉంటుంది. సో ఇలా ఎర్లీ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. సో ఇలా ఎర్లీగా ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం అది హెల్దీగా ఉందా అన్హెల్దీగా ఉందా ఎలా తెలుసుకోవాలి అని అంటే ప్రతి 2 డేస్కి ఒకసారి, 48 అవర్స్కి ఒకసారి ఈ వాల్యూ అనేది, ఈ టెస్ట్ అనేది రిపీట్ చేసుకోవాల్సిందే ఉంటుంది. రిపీట్ చేసినప్పుడు డబుల్ కన్నా ఎక్కువగా అయ్యింది అని అంటే లోపల ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉంది అని అర్థం. డబుల్ కన్నా ఎక్కువ అవ్వట్లేదు అని అంటే లోపల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది అని అర్థం. సో మోర్ దెన్ 25 ఉన్నప్పుడు యూజువల్గా మనం పాజిటివ్ అని కన్సిడర్ చేస్తాం. కాకపోతే కొంతమంది ఏంటంటే యూజువల్గా కింద వాల్యూస్ రేంజెస్ తోటి కంపేర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ నేను 5 వీక్స్ ప్రెగ్నెంట్, కాకపోతే రేంజ్ మాత్రం 4 వీక్సే చూపిస్తుంది, లేదంటే 7 వీక్స్ చూపిస్తుంది, ఏంటి అని చాలా టెన్షన్ పడుకుంటూ వచ్చి అడుగుతారు. సో అసలు ఇలాంటి దానికి ఏంటి రీజన్ అని అంటే మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ మిస్డేటింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, మిస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డేట్స్. డేట్స్ అసలు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అంటే యూజువల్గా ఓవులేషన్ టైం నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలా, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన నాడు నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలా, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ డే ఆఫ్ యువర్ లాస్ట్ పీరియడ్, అంటే యూజువల్గా డేట్ 1 జనవరికి వచ్చిందనుకోండి, 28 జనవరికి మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చిందనుకోండి, యు ఆర్ 4 వీక్స్ ప్రెగ్నెంట్. దాని తర్వాత ఎవ్రీ వీక్ విల్ యాడ్ ఆన్ 5 వీక్స్, 6 వీక్స్, ఎవ్రీ వీక్ అవుతున్న కొద్దీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ పీరియడ్ దగ్గర నుంచి మనం వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా న్యాచురల్ కన్సెప్షన్స్లో కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం వల్ల, ఇంకా వేరే ప్రాబ్లం వల్ల ఓవులేషన్ డేట్ అనేది డిలే అవుతుంది. వాళ్ళకి జనరల్గా 28 డేస్ సైకిల్ కాకుండా 35 డేస్, 40 డేస్ సైకిల్ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం లాస్ట్ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 వీక్స్ అని వస్తుంది. కాకపోతే లేట్గా ఓవులేట్ అవ్వడం వల్ల బేబీ లేట్గా తయారీ అవుతుంది, కాబట్టి వాళ్ళు యాక్చువల్లీ 4 వీక్స్ ప్రెగ్నెంటే ఉంటారు. వాళ్ళకి ఆ రేంజ్ అనేది 4 వీక్స్లోనే ఉంటుంది. కొంతమందికి ఎర్లీగా ఓవులేట్ అయిన వాళ్ళకి మనం డేట్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తే 4 వీక్సే వస్తుంది, కానీ వీళ్ళు యాక్చువల్లీ 5 వీక్స్ ప్రెగ్నెంట్ ఉంటారు, ఆ వాల్యూ కూడా దానికి కోరిలేట్ అవుతుంది. సో ఇలాంటి డౌట్స్ కోసం ప్లీజ్, మీకు ఇలాంటి డౌట్స్, మిస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డేట్స్ మీకు ఏమైనా డౌట్ ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంది అని అంటే మీరు మీ డాక్టర్ తోటి ఒకసారి క్లారిఫై చేసుకున్నప్పుడు డాక్టర్ అనేది క్లారిటీ అనేది మీకు ఇస్తుంటారు. ఇది ఫస్ట్. సెకండ్ దాని గురించి, సెకండ్ రీజన్ ఈజ్ అన్హెల్దీ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ అండి. అంటే లోపల ప్రెగ్నెన్సీ అన్హెల్దీగా ఉన్నప్పుడు యూజువల్గా మనకి ఏమవుతుంది అంటే వాల్యూస్ అనేది స్లోగా రిపీట్ చేసుకున్నప్పుడు వాల్యూస్ అనేవి స్లోగా డ్రాప్ అవుతుంటాయి. ఇలాంటివి యూజువల్గా మనకి మిస్ క్యారేజ్ అయినప్పుడు కానీ ఇలాంటివి యూజువల్గా అబ్జర్వ్ చేస్తుంటాం, స్లోగా ఇవి మిస్క్యారీ అయిపోతుంది. థర్డ్ థింగ్ ఈజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. బేబీ గర్భసంచిలో ఉంటే ఎంతైనా పెరుగుతుంది, గర్భసంచి సాగుతుంది కాబట్టి మనకి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు కొంతమందికి బేబీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లలోనే అతుకుతుంది. ఈ ట్యూబ్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి, కాబట్టి గర్భసంచిలాగా సాగలేక మధ్యలోనే పగిలిపోయి బ్లీడింగ్ అయ్యి లోపల మదర్ ప్రాణం మీదకి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళల్లో సీరియల్ బీటా హెచ్సీజీస్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది, కానీ డబుల్ అవ్వదు.
సో ఇలా సీరియల్ బీటా హెచ్సిజీస్ లో వాల్యూ పెరుగుతుంది, డబల్ అవ్వట్లేదు అని అంటే అది ట్యూబల్ ప్రెగ్నెన్సీనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనా అనేది మనకి డౌట్ అయితే వస్తుందండి. ఇలాంటివి మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనకి ప్రమాదము తప్పుతుంది, ప్లస్ ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదు. ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే కొన్ని మెడిసిన్స్ తోటి ఇంజెక్షన్స్ తోటి మనం దీన్ని క్యూర్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా లో బీటా హెచ్సిజీస్ వాళ్ళకి ఇదర్ మిస్ డేట్స్ అయినా ఉంటుంది, లేదు అంటే అన్హెల్దీ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ అయినా ఉంటుంది, లేదు అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనా అయినా ఉంటుంది. సో ఇలా వాల్యూస్ తక్కువగా వచ్చినప్పుడు కంగారు పడకండి, మీ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీ డాక్టర్ మీ కేసు మొత్తం స్టడీ చేసి మీ ప్రాబ్లం ఏంటి అన్నది క్లారిటీగా చెప్తుంటారు. యూజువల్గా బీటా హెచ్సిజీ వాల్యూ 100,000, 1500 కన్నా ఎక్కువగా ఉంటేనే స్కానింగ్లలో కనిపిస్తుంది. సో 200, 400, 600 ఉన్నప్పుడు స్కానింగ్ చేయించుకోకండి, యూజువల్గా అన్నెసరీగా కన్ఫ్యూజనే ఉంటుంది. ఈ లో బీటా హెచ్సిజీ వాల్యూస్ గురించి మీకు దాదాపు చాలా మటుకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్, విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.